కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాగ్దానాలను అన్నీ కూడా తుంగలేదొక్కే ప్రయత్నంలో భాగంగా ఈ దేశానికి వెన్నెముకైనటువంటి రైతు వెన్నువిరిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎలక్షన్లలో ఏదైతే రైతు భరోసా పైన వారు హామీ ఇచ్చారో అప్పుడు ఎలాంటి నిబంధనలు వారి మేనిఫెస్టోలో చేర్చకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సీలింగు ఈ సీలింగు ప్రభుత్వంలో నిధులు లేవు అని అనేక రకాలైనటువంటి సాకులు చెప్తూ ఇప్పటి వరకు రైతు బంధు పైన ఒక సరైనటువంటి సముచితమైనటువంటి నిర్ణయం అందులో భాగంగా నిన్న ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా రైతుల అభిప్రాయ సేకరణలో భాగంగా రైతు భరోసా మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి మంత్రివర్గ ఉపసంఘం ఏదైతే ఉందో అభిప్రాయ సేకరణ పేరు మీద రైతుల అభిప్రాయాల ప్రకారంగా మేము నడుచుకుంటామని చెప్పి రైతుల అభిప్రాయాలను తీసుకొని రైతు భరోసాను నిర్ణయిస్తామని చెప్పేసి ఒక మోసపూరితమైనటువంటి కుట్రలో భాగంగా నిన్న జరిగినటువంటి అభిప్రాయ సేకరణ మనకు చూడొచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. రైతులను ఎవరిని కూడా లోపలికి రానియకుండా సెలెక్టెడ్ కాంగ్రెస్ కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చి లోపలికి తీసుకోవడం జరిగింది. రాజకీయ పార్టీల నాయకులను ఎవరిని కూడా రానియకుండా మూడంచెల భద్రత ఏర్పాటు చేసినారు. ముఖ్యమంత్రి వస్తే కూడా మూడంచెల భద్రత గతంలో ఎన్నడూ చూడలేము. రైతుల అభిప్రాయాలను ఈయనకి వచ్చినటువంటి రైతులను బేటపెట్టి కాంగ్రెస్ కార్యకర్తలను కలెక్టర్ ఆఫీసులకు పిలిచి వారితో అభిప్రాయాలు సేకరించే ప్రయత్నం చేసింది. మీరు ఏం చేయాలనుకున్నారో మీరు ఆల్రెడీ డిసైడ్ అయి ఉన్నారు. మొక్కుబడిగా ఈ అభిప్రాయ సేకరణ ప్రక్రియ మీద ప్రజలను మోసం చేసి రైతులను మోసం చేసే ప్రక్రియ ఇది. దీనికి పైపెచ్చు ప్రభుత్వ ఖర్చు దుర్వినియోగమే. హెలికాప్టర్ ఖర్చు, నిన్న మీటింగ్ల ఖర్చులు, 4-5 మంత్రుల సమయం వృధా, ప్రభుత్వ అధికారుల సమయం వృధా, రైతన్నలు వారి సొంత పనులు ఇప్పుడు వర్షాకాలం సొంత పనులు ఇచ్చిపెట్టుకొని కలెక్టర్ ఆఫీస్కి రావడం వాళ్ళ సమయం వృధా, ఇలా అనేక వాళ్ళ కలయాపన చేసి ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసేటటువంటి ప్రయత్నం మీద మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. మేము ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మంత్రివర్గ ఉపసంఘాన్ని మేము భారత రాష్ట్ర సమితి పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. ఏదైతే గతంలో రైతు భరోసా మీద ఒక రైతుకి ఇవ్వాలి, ఏదైనా ఎక్కడైనా రియల్ ఎస్టేట్ భూములు కన్వర్ట్ కాకుండా ఇంకా రైతు భూములు లాగా చూస్తుంటే వాటిని తొలగించండి. కానీ వ్యవసాయం చేసే ప్రతి ఎకరాకు రైతు భరోసా ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా అధ్యక్షుడు గట్టి